మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాల్లో భాగంగా కాకినాడ అర్బన్ లోని 1, 2, 3 డివిజన్లు, రూరల్ లోని 11 గ్రామాలకు చెందిన లబ్ధిదారులతో కాకినాడ జేఎన్టీకే ఎదురుగా గ్రౌండ్ లో సభ నిర్వహించారు. కార్పొరేషన్ కమిషనర్ జె వెంకట్రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తొలుత కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నబాబు చివర్లో సీఎం జగన్ చిత్రపటానికి మహిళలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబు వచ్చి గ్యారంటీ ష్యూరిటీ అంటున్నాడని, ఆ మాయల ఫకీరు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. సమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే నయవంచకుడు టీడీపీ నేత చంద్రబాబు అని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 65 ఏళ్లు వచ్చినా పింఛన్ ఇచ్చేవారు కాదని, ఇప్పుడు 60 ఏళ్లకే పెన్షన్ ఇంటికి వస్తుందన్నారు. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవాలన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 160 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. 4,824 డ్వాక్రా సంఘాలకు చెందిన 48,444 మంది లబ్ధి పొందారన్నారు. రూరల్ మండలంలోని 11 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 22,99,00,000, అర్బన్లోని 3 డివిజన్ల లబ్ధిదారులకు 3,39,00,000 పంపిణీకి సంబంధించిన నమూనా చెక్ను ఎమ్మెల్యే వారికి పంపిణీ చేశారు. సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు నొరుకుర్తి రామకృష్ణ, సీనియర్ నాయకుడు రావూరి వెంకటేశ్వరరావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమాడక నాగమణి, గోపిశెట్టి బాబ్జీ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గగారిన్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, దూనబోయిన అరుణ, అనసూరి ప్రభాకర్, నేమాం సర్పంచ్ రామదేవ్ చిన్న, మాజీ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్, టీపీఆర్ఓ మానే కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. అది ఉంది కాబట్టి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేయగలిగారు. దీంతో పాటు 0 వడ్డీ కూడా క్రమం తప్పకుండా ఇంచుమించుగా మన నియోజకవర్గంలో కాకినాడ రూరల్ మండలం కానీ, కరప మండలం కానీ, అర్బన్ వార్డులు కానీ అన్నీ కలిపి దాదాపుగా 20 కోట్ల రూపాయలు పైచిలకు 0 వడ్డీ కింద గ్రూపులకు ఇవ్వడం జరిగింది. గతంలో మీకు తెలుసు 2014-19 మధ్య ఏం జరిగిందో ప్రత్యేకంగా మేము చెప్పక్కర్లే. అక్క చెల్లెములు, నేను అధికారంలోకి వస్తే మీ డ్వాక్రా రుణమాఫీ చేస్తాం, మేము అధికారంలోకి వస్తే మీ బంగారాన్ని నిడిపిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మేము డ్వాక్రా రుణమాఫీ చేయలేకపోయామని ఒప్పుకున్న సంఘటన మీకు తెలుసు. డ్వాక్రా రుణమాఫీ చేయకపోగా చివరిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2019లో 2 నెలలు ఉందనగా ఎన్నికలు మీ అందరికీ పసుపు కుంకుమని పేరు పెట్టి 10 రూపాయలు 10,000 ఇస్తారని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెల్ ఇస్తారన్నాడు, సెల్ ఫోన్ అన్నారు, పసుపు కుంకుమ అన్నారు, చివరికి ఏం జరిగిందో ఎంతమందికి ఇచ్చాడో మీకే తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, మాట అంటే ఇస్తే నిలబెట్టుకోవాలి ప్రాణం పోయినా అనే కుటుంబం నుంచి రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఇవాళ అధికారంలో ఉన్న నాయకుడిగా మాట నిలబెట్టుకున్న విషయాన్ని ఇవాళ మీ ముందు నేను గర్వంగా చెప్పగలను. 4 విడతల్లో ఈ అప్పులన్నింటిని కూడా రీఎంబర్స్ చేస్తామని ఆ రోజు ఇచ్చినట హామీని మేరకు ఇప్పటికే 3 సార్లు వాటిని తిరిగి చెల్లించడం జరిగింది. ఇది 4వ విడత. 2024లో 4వ విడత చెల్లించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంలో ఈరోజు మన నియోజకవర్గం వరకు చూసుకుంటే, మొత్తంగా నగరపాలక సంస్థ వరకు చూసుకుంటే 4,119 సంఘాలు ఉంటే అందులో 42,075 మంది సంఘ సభ్యులు ఉన్నారు. వాళ్ళకి 113,54,00,000 రూపాయలు మొత్తం 4 విడతల్లో ఇస్తే, చివరి విడత ఈ విడతలో సుమారు 28 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే రూరల్ నియోజకవర్గం వరకు చూసుకుంటే మన ఏవైతే వార్డులు ఉన్నాయో ఈ 8 డివిజన్స్ వరకు సంబంధించి ఈ దశలు అంటే 4వ ఫేజ్లో సుమారు 496 సంఘాలకు గాను 5,010 మంది మెంబర్స్కి 3.39 కోట్లు ఈసారి విడుదల చేయడం జరుగుతుంది.